హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు చాలామంది కామెంట్స్లో లో క్వాలిటీ ఉన్న ఫోటోని హై క్వాలిటీ చేయడం గురించి అడిగారు అందులో సింపుల్గా క్యాన్వాలో ఉన్న క్యాప్షన్ని మీకు ఈరోజు చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా క్యాన్వాలో మనము ఇక్కడ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని ఒక ట్రైనింగ్ ఇచ్చాము ఈ ట్రైనింగ్ దాంట్లో క్యాన్వాని ఏ విధంగా మనం లాగిన్ అవ్వచ్చు ఏ విధంగా ఎడిట్ చేసుకోవచ్చు అనే అంశాలు మనం ఇవ్వడం జరిగింది ఇది డిస్క్రిప్షన్లో కూడా దీనికి సంబంధించిన లింక్ను మీకు అందించడం జరుగుతుంది దాని ద్వారా మీరు జాయిన్ అవుతే క్యాన్వాలో ఒక ఫోటోని హై క్వాలిటీ ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని మీకు నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను ముందుగా క్యాన్వాన్ టైప్ చేసి మీరు లాగిన్ అంటే మీకు ఆల్రెడీ ఈమెయిల్ ఐడితో ఉన్న తర్వాత మీరు లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత మీకు ఆల్రెడీ చెప్పినట్టుగానే మన ఆల్బమ్కి సంబంధించి చేయాలంటే కస్టమ్స్లో ఇంచెస్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది ట్వెల్వ్ ఇంచెస్ బై ట్వెల్వ్ ఇంచెస్ ఇలా ఉండడం వల్ల మనకి క్వాలిటీ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ట్వెల్వ్ ఇంచెస్ బై ట్వెల్వ్ ఇంచెస్ ఓపెన్ చేసి ఉన్నాం డిజైన్స్ అనే అనే కాలంలో మనం ఉన్నాం అయితే ఎన్హాన్సర్ ఎలా తీసుకోవాలి అంటే యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ ఎన్హాన్సర్ అని టైప్ చేయాలి మామూలుగా అయితే మీకు యాప్స్లోకి వెళ్ళగానే ఇలా కనిపిస్తుంటుంది ఎన్హాన్సర్ అని చెప్పి కనుక మీరు టైప్ చేశారనుకోండి ఈ యొక్క బటన్ ఎన్హాన్సర్ ఫస్ట్ ప్లేస్లో ఉండే ఎన్హాన్సర్ని మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు అడుగుతుంది ఓపెన్ చేయాలని అడుగుతుంది ఫస్ట్ టైం యూజర్స్ కి మాత్రమే సెకండ్ టైం మాత్రం ఇది ఓపెన్ అయినట్టుగా వస్తుంది ఇలా సెకండ్ టైం వాళ్ళకి మాత్రం ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఒక ఇమేజ్ని ఏ విధంగా పెంచవచ్చు చూద్దాం నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది ఈ ఇమేజ్ ఒక ప్రాపర్టీస్ కనుక నేను చూసుకుంటే నైంటీ సిక్స్ పాయింట్ నైన్ కేబీస్లో లో ఉంది దీని డైమెన్షన్ త్రీ సిక్స్టీ పిక్సెల్ బై త్రీ టెన్ పిక్సెల్స్ ఉంది ఇది ఎలా పెంచవచ్చు అనే దాని గురించి మనం ఒకసారి ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ నుంచి చాయిస్ ఫైల్ అని చెప్పి నా దగ్గర ఉన్న ఫైల్ ఏదైతే ఉందో అది నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ ఫైల్ కనిపిస్తుంది జస్ట్ ఎన్హాన్స్ ఇమేజ్ అని చెప్పి కొట్టగానే మీకు ఇమేజ్ అనేది ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది చూసారు కదా డిజైన్ వచ్చింది ఇప్పుడు దీని డిఫరెన్స్ అంటే ఈ ఇమేజ్ క్వాలిటీ యొక్క డిఫరెన్స్ చూద్దాం యాడ్ టు డిజైన్ అనగానే మీకు క్యాన్వస్ మీదకి ఇది యాడ్ అయిపోతూ ఉంటుంది దీన్ని నేను కరెక్ట్ గా పిక్చర్ సెట్ చేసుకున్నాను తర్వాత నా ఓల్డ్ ఫోటో ఏదైతే ఉందో దాన్ని దీని మీదకి డ్రాక్ చేసాను దీన్ని కూడా సేమ్ సైజ్ కి నేను సెట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఇది ఓల్డ్ ఫోటో అండి నేను కొత్త ఫోటో దానికి నేను చూడండి ఫిల్టర్ యూజ్ చేశాను షట్లో కానీ తేడా చూసారా నా స్కిన్లో కానీ ఎలా తేడా వచ్చింది అనేది మరి ఎప్పటిలాగే మన ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఎడిట్ పాయింట్ ఇండియా అలాగే ఎడిట్ పాయింట్ ఇండియాతో పాటుగా తెలుగు ఫోటోస్పాట్ ఫోటోఫినా అలాగే నా పర్సనల్ బ్లాక్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఛానల్స్ ఇవ్వడం జరిగింది మీకు నచ్చిన ఛానల్ని మీకు నచ్చిన కంటెంట్తో సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి అండ్ మీకే టాపిక్స్ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే మీ కామెంట్సే మాకు బలం మరి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఎడిట్ పాయింట్ రమేష్ సదా మీ సేవలో